కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు. జీ20 నేతల్లో ఉన్న తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్ చేశారన్నారు. అయితే ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి నాయకత్వానికి సమయం లేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులను ఏకం చేయకుండా వారు పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పునాదులు చాలా బలహీనపడ్డాయన గులాం నబీ ఆజాద్ ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు. चिट्ठी लिखने से पहले और चिट्ठी लिखने के बाद मैं 6 दिन से सवाल है, क्योंकि जिस पार्टी को अपने खून से लिटरेरी खून ये जो आज है ये तो फालतू कहां से कौन से आया वो हमें क्वेश्चन करते हैं. जहां तक रेस्पेक्ट है सोनिया जी का उतना ही हमें रेस्पेक्ट है जितना 30 साल पहले चला. राहुल गांधी के लिए हमारा व्यक्तिगत रेस्पेक्ट उतना ही है. हमने उसको सफल लीडर बनाने के लिए प्रयास किया लेकिन उनकी रुचि नहीं है, कोई एक जगह रुकते नहीं है. कांग्रेस नहीं ठीक होती, उसके लिए दवा चाहिए और उसके लिए जो डॉक्टर है वो कंपाउंडर है.